హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ బిగ్ బాస్ అప్డేట్స్ బై మామా మహేష్. కమింగ్ టు ద సండే ఎపిసోడ్, విథికా ఎలిమినేట్ అవుతుందని ఆల్మోస్ట్ అందరూ ఊహించిందే. అసలు విథికా వెళ్ళిపోవడానికి గల కారణాలేంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. చాలా కారణాలు లాస్ట్లో రియలైజ్ అయింది విథికా, అందుకే వెళ్ళిపోతూ అందరినీ మంచి చేసుకుంది. ఏది ఏమైనా 90 రోజులు బిగ్ బాస్ హౌజ్లో జర్నీని మనం అభినందించి తీరాల్సిందే. ఇక తను వెళ్ళిపోతూ అందరి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. శివజ్యోతి గురించి మాట్లాడుతూ, నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం నువ్వే అని, కానీ నువ్వు ఈక్వల్ టు మీ, నాకంటే కూడా నువ్వే ఎక్కువ అని చెప్పి తనను ఎంకరేజ్ చేసింది. రాహుల్ గురించి మాట్లాడుతూ, లాస్ట్లో నువ్వు సరిగ్గా లేవని, పునర్నవి వెళ్ళిపోయిన తర్వాత నా బాండింగ్ని ఫేక్ అన్నావని, అది నేను తీసుకోలేకపోయాను అని, ముఖ్యంగా లాస్ట్ 2 వారాలు నాకలా అనిపించిందని, నువ్వు అవాయిడ్ చేయడం అస్సలు నచ్చలేదని, నేను కానీ వరుణ్ కానీ ఎప్పుడు మిమ్మల్ని లైక్ చేస్తామని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే మనకి అలీ రీఎంట్రీ తర్వాత రాహుల్లో ఖచ్చితంగా ఒక చేంజ్ కనిపించిందనే చెప్పొచ్చు. ఇక అలీకి బాబా భాస్కర్కి కూడా సజెషన్స్ ఇచ్చింది విథిక. లాస్ట్లో వరుణ్ అండ్ శ్రీముఖి బెలూన్స్లో కూడా వరుణ్ బెలూన్ పగలగొట్టింది, శ్రీముఖిది మాత్రమే వదిలేసింది. నిజానికి ఫస్ట్ వీక్స్ మనం చూసినట్లయితే శ్రీముఖి గురించి ఎక్కువగా మాట్లాడింది పునర్నవి అండ్ విథిక గ్రూప్ మాత్రమే. గేమ్లో స్మార్ట్ థింకింగ్ గురించి కానీ ఓవర్ ఎనాలిసిస్ కానీ చేశారు కూడా, కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం విథిక తన మనసులోని మాటలను చెప్పేసింది. 90 రోజులు సుదీర్ఘమైన జర్నీలో అందరి గురించి కూడా ఒక క్లారిటీని తెచ్చుకుందానే చెప్పాలి. ఇక 14వ వారం రేస్ టు ఫినాలే టికెట్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అది కూడా నామినేషన్ ప్రక్రియలో భాగమే. ఈ వారం ఒకరు సేఫ్ అవుతారు, ఆ ఒకరు ఎవరనేది ఇంకా మనకు తెలియాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.